నందమూరి నటసింహ నట విశ్వరూపం మరొకసారి చూపించడానికి రెడీ అయిపోతున్నాడు మరియు సంక్రాంతి బరిలోకి రాబోతున్నాడు నందమూరి నటసింహ బాలకృష్ణ. అసలు ఏమా నందమూరి నటసింహ సంక్రాంతి బరిలోకి రావటం అని తరచి చూస్తే మీకు తెలుసు, ఇప్పటికే 90% షూటింగ్ పూర్తి చేసుకున్న నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ 102వ సినిమా టైటిల్ ఏమిటి అని ఇన్నాళ్ళు అనుకున్నాం. కర్ణ అన్నారు, ఎన్బికే కర్ణ అన్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా తన సెంటిమెంట్ ని కొనసాగిస్తూ జై సింహ అనే టైటిల్ ని ఓకే చేసినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు ఇంటర్నెట్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ ఒక్క విషయం, సింహ అనే పేరుందంటే ఆ సినిమాలో నటసింహ విశ్వరూపాన్ని చూడటమే. ఎందుకంటే చూశాం, సింహ లెజెండ్, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఇలా పవర్ఫుల్ యాప్ట్ టైటిల్స్తో మామూలుగా తన నటనని ప్రదర్శించటం లేదు బాలకృష్ణ. ఒక రేంజ్, అంటే ఆకాశాన్ని దాటి వెళ్ళిపోయాడు. అటువంటి నట విశ్వరూపాన్ని మరొకసారి చూపించడానికి రెడీ అయిపోయాడు జై సింహతో. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, జై సింహ అని ఎందుకు పెట్టారు అనే విషయంలోకి వెళ్తే, ఈ మధ్యనే కుర్రపులి, జూనియర్ ఎన్టీఆర్, జై లవకుశ సినిమా సూపర్ గ్రాండ్ బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఇప్పుడు ఈ నందమూరి నటసింహ బాలకృష్ణకు కూడా అదే సెంటిమెంట్ తో జై సింహ అని పేరు పెట్టడం జరిగింది. జై అనేది జై లవకుశలోంచి తీసుకున్నారు, సింహ అనేది తన సెంటిమెంట్. సో రెండు కలిపి ఇన్నాళ్ళు మనం అనుకున్నాం జయ సింహ అని, కాదు జై సింహ అని డిసైడ్ చేసేశారు బాలకృష్ణ గారు. మరి అటువంటి నందమూరి నటసింహ విశ్వరూపాన్ని చూడటానికి రెడీగా ఉండటమే. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ దుమ్ము దులుపుతుంది అటు ఓవర్సీస్ లో, ఇటు ఇండియాలో. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ అంటారా, సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాడు నందమూరి నటసింహ బాలకృష్ణ. రికార్డులన్నీ బ్రేక్, గౌతమిపుత్ర శాతకర్ణితో శతకొట్టాడు. ఇక ఇప్పుడు మరలా మరొకసారి 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవడానికి వచ్చేస్తున్నాడు నందమూరి నటసింహ బాలకృష్ణ. మరి ఇటువంటి పవర్ఫుల్ నభూతో నా భవిష్యత్ అన్న సినిమాని మనకిస్తున్న నందమూరి నటసింహ బాలకృష్ణకి హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ బాక్స్ ఆఫీస్ ఇన్ఫో ఛానల్.